ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక మార్పుల పర్వం ప్రారంభమైంది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటంతో పాటుగా సెంటిమెంట్స్ని అస్త్రాలుగా చేస్తుంది అది పవన్ మీద విమర్శల చంద్రబాబు మీద విమర్శల ఇవన్నిటితో పాటుగా జగన్ని వంట చేసి అందరూ కలిసి దాడి చేస్తున్నారన్నటువంటి సెంటిమెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికే జనసేన కమ్యూనిస్టులు కూడా వెంట ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా వస్తే అప్పుడు కమ్యూనిస్టులు పక్కన పెట్టి కూటమిగా ఉంటుంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోతే మహాకూటమి కిందన తెలుగుదేశం పార్టీ జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ వస్తే మేము రావంటోంది సిపిఐ బీజేపీ రాకపోతే మేము వస్తాం అంటుంది సిపిఎం కాబట్టి బీజేపీ లేకపోతే వీళ్ళందరూ కలవడానికి సిద్ధం ఇది ఒక కూటమి అప్పుడు ఒకవేళ కనుక ఈ కూటమి ఏర్పడితే మూడవుతాయి వైసీపీ వెర్సెస్ తెలుగుదేశం కూటమి బీజేపీ బీజేపీ పెద్ద పోటీలో ఉండదప్పు లేదు బీజేపీ కూడా కనుక కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిస్తే వీళ్ళు ఒక కూటమి సిపిఐ సిపిఎం ఇప్పుడు కలిసి పోటీ చేయొచ్చు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అప్పుడు ఆ మూడు కలిపి ఒక కూటమి బీఎస్పీ కూడా కలుస్తుంది అందులో నలుగురు కలిపి ఒక కూటమి అవుతారు ఇదే సందర్భంలో ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డైరెక్ట్ పోటీ ఉంటుంది త్రిముఖ పోటీ ఉంటుంది అప్పుడు కూడా భారీగా ఈ మూడవ వర్గం ఉండకపోవచ్చు కానీ వాళ్ళు చీల్చే ఓట్లు తెలుగుదేశానికి దెబ్బ వైసీపీకి దెబ్బ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఇది రాబోయేటువంటి రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలా